వెల్కమ్ టు మహతి న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఏపీలో విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది. తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది. ఇక తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3,69,33,91 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా మహిళలు 1,86,04,742 మంది ఉన్నారని తెలుస్తుంది. ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.